హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. ఎవర్రా వీళ్ళంతా? ఒకరు సిరి హనుమంత్, అంటే ఈమె సీరియల్ నటి ప్లస్ యూట్యూబర్. సిరి హనుమంత్గా అందరికీ సుపరిచితం అన్నమాట. ఇంకా విజే సన్నీ, ఈయన సీరియల్ టీవీ సీరియల్లో నటుడు. తర్వాత లహరి సీరియల్ నటీమనే. ఇక శ్రీరామ్ చంద్ర, ఇతను గాయకుడు. తను ఇండియన్ ఐడల్ సింగర్ అయిన తర్వాత సుమారు 500 పాటలు పాడాడు. తెలుగులో ఇంకా పాడాలని ఉంది అని బిగ్ బాస్ ముందు చెప్పాడు. ఇంకా అనీ మాస్టర్, తను హైదరాబాద్ అమ్మాయినని చెప్తుంది కానీ ప్రముఖ కొరియోగ్రాఫర్. ఇంకా లోబో, తనేంటంటే కార్టూన్ ఆర్టిస్ట్ అని, టాటూలు వేస్తూ ఉంటానని. ఒక రష్యా అమ్మాయికి వేస్తే ఆ అమ్మాయే తనకి ఈ లోబో అనే పేరు పెట్టిందని చెప్పుకొచ్చాడు. ఇక సీరియల్ నటీమణి ప్రియ, అలాగే జెస్సీ, తను మోడల్ అనమాట. 36 గంటలు కంటిన్యూస్గా నాన్ స్టాప్ రాంప్ వ్యాక్ నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాడు. జబర్దస్త్ సాయి తేజ, ఒకప్పుడు జబర్దస్త్ సిరీస్లో అమ్మాయిల వేషంలో అలరించిన సాయి తేజ తర్వాత అబ్బాయిగా మారిపోయాడు. అలాగా ఇప్పుడు ప్రియాంక సింగ్గా బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. షణ్ముఖ్ జస్వంత్, యూట్యూబ్ స్టార్, ఇది అందరికీ తెలిసిన ఆయనే. సూర్య అని ఒకటిను, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే 2 సీరియల్స్లో చేశాడు. అవి 2 సూపర్ హిట్ అయ్యాయి. తర్వాత సినీ నటి హమీద, 2-3 సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ఆ సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో తనకి సరైన బ్రేక్ రాలేదు. ఇంకా కొరియోగ్రాఫర్ నటరాజ్ అన్నమాట. అయితే రావడం ఒక బ్రహ్మాండమైన సాంగ్తోనే తన కొరియోగ్రఫీ అంతా చూపిస్తూ వచ్చాడు. ఇంకా సరియు, ఇప్పుడు తను ఎలిమినేట్ అయ్యింది. అలాగే మానస్, ఇతను కూడా నటుడు అనమాట. అలాగే కాజల్, రేడియో జాకీ, తను కూడా తప్పకుండా తను ఏదో ఒకటి సాధిస్తానని చెప్పి ముందుకు వచ్చింది. శ్వేతవర్మ, సినీ నటి. అయితే ఇంకా పూర్తి స్థాయిలో తనకి ఆ పేరైతే రాలేదు. ఆఖరిగా రవి, యాంకర్ రవి, అందరికీ తెలిసిన అతనే. చాలా కాలం తనకి పెళ్ళయిందని చెప్పలేదు, దాంతో రభస అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా ఆ పాపనే చూపించి హౌస్లోకి ఎంటర్ అయ్యాడు. ఇవి ఈ 19 మంది పేర్లు అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది కదా, వీళ్ళందరినీ ఎందుకు పరిచయం చేస్తున్నారంటే, వీళ్ళందరిలో ఎవరు కూడా 90% జనానికి తెలియదు. ఆ తెలిసిన వాళ్ళు ఆ యూట్యూబ్స్ బాగా చూస్తే ఆ షణ్ముఖ్ జస్వంత్ ఒక అతను చూస్తారు. ఈ టీవీ సీరియల్స్ బాగా చూసిన వాళ్ళకి యాంకర్ రవి, ఉమాదేవి, ఇలా ఒక 4-5 తప్ప ఎవరు కూడా పెద్ద పేరున్న వాళ్ళని ఎవరిని తీసుకురాలేదు. అందరూ కూడా టీవీ సీరియల్స్ వాళ్ళనే ఎక్కువ తీసుకొచ్చారనమాట. థ్యాంక్ యూ.